गायस् मन वीडियो पल्सर 220F యొక్క ఆండ్రాయిడ్ ప్రైస్ అదే విధంగా మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టుకుంటే మనకు వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది మనం డౌన్ పేమెంట్ ఎంత కడితే మనకు మంత్లీ ఈఎంఐ అనేది ఏ విధంగా పడుతుంది ఈ వీడియోలో వీటి గురించి అయితే క్లారిటీగా అయితే చెప్పబోతున్నా వీడియో క్లారిటీగా అయితే వినండి ముందుగా అయితే వెహికల్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లారిటీగా అయితే వినండి గైస్ గైస్ అందరికీ తెలిసిన విషయమే వెహికల్ అయితే బ్యాన్ అయిందని కానీ 2023 లో అయితే వెహికల్ ని మళ్ళీ అన్బ్యాన్ చేసి వెహికల్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది లాంచ్ అయిన తర్వాత వెహికల్ అయితే చాలా బాగా సేలింగ్ లో అయితే ఉంది గైస్ 220 లవర్స్ అయితే చాలా మంది అయితే బాధపడ్డారు కానీ వెహికల్ అయితే మళ్ళీ లాంచ్ అవడం అనేది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు వెహికల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్తా గుర్తుపెట్టుకోండి గైస్ వెహికల్ యొక్క మైలేజ్ అయితే చూసినట్టయితే ముఖ్యంగా 38 వరకు అయితే క్లైమ్ చేస్తుంది వెహికల్ యొక్క సీసీ కనుక చూడండితే 220cc తో అయితే వెహికల్ రావడం అయితే జరుగుతుంది గైస్ వెహికల్ యొక్క ఫ్యూయల్ కెపాసిటీ కనుక చూడండితే ముఖ్యంగా 15 లీటర్స్ దాకా అయితే క్యారీ చేయగలదు గైస్ అయితే వెహికల్ డ్యూయల్ డిస్క్ తో రావడం జరుగుతుంది అదేవిధంగా అలే వీల్స్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ అయితే వెహికల్ అయితే 4 కలర్ వేరియంట్లు అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్ మార్కెట్లో గైస్ వెహికల్ కావాలంటే ప్రజెంట్ అయితే బుకింగ్ అయితే అవైలబుల్ అయితే ఉంది 5000 కట్టేస్తే బుక్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే అయితే తీసుకోండి గైస్ ఒకవేళ మీరు నెట్ అయితే తీసుకుంటే ఒక 2000 వరకు అయితే మీకు అటు ఇటుగా డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది గైస్ మనం నెక్స్ట్ ఏంటంటే ఈఎంఐలో తీసుకుంటే మనకి ఏ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుందో ఒకసారి క్లారిటీ అయితే చెప్తే వినండి చాలా మంది అడిగేది ఏంటంటే వెహికల్ మనకు ఎంత కడితే వెహికల్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది గైస్ మనకైతే వెహికల్ అయితే 50,000 మనం కడితే డౌన్ పేమెంట్ మనకు వెహికల్ అయితే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్ మనమైతే 50,000 డౌన్ పేమెంట్ కడితే మనకు ఈఎంఐ ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే క్లారిటీ అయితే చెప్తా వినండి గైస్ ఒకసారి మీకు ఏమైనా డౌట్లు ఉంటే విన్న తర్వాత అయితే నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ముందే అయితే అడగండి నేను చెప్పినా కూడా మీకు ఏమైతే అర్థం కాదు గైస్ వెహికల్కి అయితే మనం 50,000 డౌన్ పేమెంట్ కడితే మనకు లోన్ అయితే 1,23,000 అయితే లోన్ వస్తుంది ఈ వచ్చిన లోన్ గాను మనం 36 మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే 4,600 అయితే పడుతుంది ఒకవేళ మనం ఇదే ఈఎంఐని 28 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు 28 మంత్స్ కనుక మనం ఈఎంఐ పెట్టుకుంటే 5,650 అయితే పడుతుంది ఒకవేళ మనం ఇంకా తగ్గించుకోవచ్చు 23 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు 23 మంత్స్ కనుక మనం ఈఎంఐ పెట్టుకుంటే 6,610 రూపాయలు అయితే పడుతుంది ఒకవేళ మనం ఇదే డౌన్ పేమెంట్ని ఎక్కువ కడితే అంటే 80,000 డౌన్ పేమెంట్ కడితే మనకు ఈఎంఐ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడైతే క్లారిటీగా చెప్తే వినండి గైస్ మనమైతే 80,000 డౌన్ పేమెంట్ కడితే మనకు లోన్ అయితే 93,000 అయితే లోన్ వస్తుంది ఈ వచ్చిన లోను గాను మనం 28 మంత్స్ కనుక ఈఎంఐ పెట్టుకుంటే 4,650 అయితే పడుతుంది గ్యాస్ అదేవిధంగా మనం 23 మంత్స్ కూడా పెట్టుకోవచ్చు 23 మంత్స్ కనుక మనం ఈఎంఐ పెట్టుకుంటే 5,510 అయితే పడుతుంది గ్యాస్ ఏంటంటే మనం 80,000 డౌన్ పేమెంట్ కడితే మనకు 3 ఇయర్స్ అయితే అవసరం లేదు గ్యాస్ ఎందుకంటే మనకు 28 మంత్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ 3 ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటే మీరైతే పెట్టుకోవచ్చు గ్యాస్ గ్యాస్ ఈ వీడియోలో ఏంటంటే మనం వెహికల్ యొక్క ఆండ్రాయిడ్ ప్రైస్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఈఎంఐ ప్రాసెస్ గురించి కూడా మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి మీ డౌట్ అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్ ఒకసారి అయితే నా ఛానల్ చెక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చాలా అయితే ఉంటాయి వీడియోలు నచ్చితే మాత్రం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు గైస్ మీరు